సినిమా అవకాశం ఇచ్చిన మైత్రి మూవీస్ ప్రొడ్యూసర్స్ రవి గారు, మోహన్ గారు, నవీన్ గారు అండ్ మై డైరెక్టర్. మాట్లాడతాం సినిమా గురించి. అందరూ తప్పకుండా రావాలి. హోమ్ కన్వెన్షన్ నార్సింగ్లో చేస్తున్నామండి. అండ్ వి రిలీజింగ్ దిస్ మూవీ ఆన్ నవంబర్ 2nd వరల్డ్ వైడ్. థ్యాంక్ యూ. ఇలాంటి సబ్జెక్ట్ ఏ డైరెక్టర్కైనా దొరికితే బాగుండనిపిస్తుంది అనమాట. నేను తను వేరే పేరు పెట్టాడు, దీన్ని ఏలియన్ హ్యాండ్ సిండ్రోమ్ అనుకునేవాళ్ళం. సో ఈ స్క్రీన్ మీదే, తెలుగు స్క్రీన్ మీదే కొత్త, నాకు తెలిసి ఇండియన్ స్క్రీన్ మీదే ఇంతవరకు రాలేదేమో డౌట్ నాకు, ఇంతవరకు రాలేదు. అంటే తన చేయి తన మాట ఉందన్నమాట, ఇది వేరే పర్సన్, తను వేరే పర్సన్, లెఫ్ట్ హ్యాండే కదా, లెఫ్ట్ హ్యాండ్. సో ఈ హ్యాండ్ తను పని చేసుకుంటూ పోతుంది. మీరు చూసి ట్రైలర్ చూసారు కదా, తను మామూలుగానే ఉంటాడు కానీ ఒక అమ్మాయి వెళ్ళిపోతుంటే వెనకాల కొట్టేస్తుంది. సో ఇద్దరికి కాన్ఫ్లిక్ట్ అనమాట. చాలా విచిత్రమైన సబ్జెక్ట్. ఇలాంటి సబ్జెక్ట్ దొరికింది ఫస్ట్ చందుని చాలా జలస్ ఫీల్ అవుతున్నా. ఇలాంటి సబ్జెక్ట్ ఏ డైరెక్టర్ కావాలన్నా ప్రతి డైరెక్టర్ కోరుకుంటాడు ఇంత కొత్తగా చేయాలని చెప్పి. చాలా కొత్త సబ్జెక్టు. చందు అంటే నాకు చాలా ఇష్టం. తన కార్తికేయ సినిమాకి నేను చాలా పెద్ద ఫ్యాన్ని. ఈ సినిమా చాలా బాగా తీశాడు, ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. దీంతో తనకు మరో సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. దీని మ్యూజిక్ కీరవణ గారు, నా మిత్రుడు మ్యూజిక్ డైరెక్టర్ దేవేశ్ ప్రసాద్ చెప్తుంటారు ఆయన గురించి. ఆయన తాళం కింద పడ్డాదలే దాని శృతి చెప్పేస్తారు, అంత సంగీత జ్ఞాని ఆయన అని, మ్యూజిక్ జీనియస్ అని. అంటే ఒక అంటే మనం ఆయన సాంగ్స్ వింటాం, ఎంజాయ్ చేస్తాం, చాలా మంచి వింటారు అనుకుంటాం, కానీ ఒక మ్యూజిక్ డైరెక్టర్గా తెలుస్తుంది ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ యొక్క గొప్పతనం ఏంటో. సో తన మిత్రం కలిసినప్పుడు ఇప్పుడు దాని గురించి అదే పొగుడుతూ ఉంటాడు తను. సార్ చాలా బాగుంది మీ సాంగ్, సవ్యసాచి సాంగ్ చాలా చాలా బాగుంది, ఈ ట్రైలర్ మ్యూజిక్ చాలా. కానీ చాలా ఫస్ట్ ఇది అనుకున్నామంటే వెంటనే మూవ్ అయిపోవడం, ఇది చేద్దాం కూడా వెంటనే చేసేయడం, ఇది బాగుందా లేదని ఎలాంటి సందేహాలు లేవడం, ఏదంటే ఒక వినడం వాళ్ళకి నచ్చింది అంటే వెంటనే మూవ్ అయిపోవడం. నవీన్ గారి మేనేజ్మెంటు, రవి గారి జడ్జ్మెంటు, మోహన్ గారి కోఆర్డినేషన్, ముగ్గురు నిజంగా అద్భుతమైన సినిమా ఇండస్ట్రీ నిజంగా. అంటే ఒక సంస్థ మైత్రి మూవీస్ అన్న సంస్థ ఇన్ని సినిమాలు ప్రొడ్యూస్ అవుతున్నాయంటే ఇండస్ట్రీకి ఎంత సుభిక్షంగా ఉన్నట్టు, ఇండస్ట్రీకి ఎంత చేసినట్టు, ఎంత హెల్ప్ చేసినట్టు, అందరికీ జాబ్స్ కానీ అవి కానీ. సో ఆ విధంగా అంటే నాకు బాగా గుర్తు, నవీన్ గారు, రవి గారు, మోహన్ గారు ఒకసారి కూర్చున్న ఒక 1000 మెంబర్స్ అందరూ భోంచేస్తుంటే ఏమండి మన వల్ల మనం సినిమా తీయడం వల్ల కదా అందరూ ఎంతమందికి, అంటే నాకు చాలా ఆనందంగా ఉందండి ఇలా చూస్తుంటే అందరూ భోంచేస్తుంటే అని. అంటే అంత ఆనందంగా ఫీల్ అవ్వాలన్నమాట. ఎవరైనా వాళ్ళ వల్ల ఎవరైనా ఒక 2 రూపాయలు ఒక 2 రూపాయలు సంపాదిస్తున్నారు అనుకున్నా చాలా ఆనందంగా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఒక విధంగా ఆ విధంగా ఉద్దేశం ఉండబట్టి ప్రొడక్షన్కి సంబంధించి అంత విజయాలతో దూసుకుపోతున్నారు. విష్ ఆల్ ది బెస్ట్ సార్. సవిసాచి కూడా పెద్ద సక్సెస్ కావాలి మీకు మీకు అనేది. అండ్ యువరాజ్ రత్నవేల గారు, నా సినిమాలు ఆల్మోస్ట్ 4-5 సినిమాలు రత్నవేల గారు చేశారు. రత్నవేల గారు అసిస్టెంట్, యువరాజ్ అప్పటి నుంచి తెలుసు నాకు. సో ఫస్ట్ రత్నవేల గారిని 14 రీల్స్ మీ దగ్గర ఎవరైనా ఒక అసిస్టెంట్ మంచిగా చేసే ఒక వ్యక్తి ఉన్నాడంటే ఆయన ఫస్ట్ యువరాజ్ని రికమెండ్ చేశారు. అఫ్కోర్స్ నేను కూడా సపోర్ట్ చేశాను యువరాజ్. ఎందుకంటే నేను ఒక్కడిలో చాలా పోర్షన్స్ రత్నవేల గారు సాధారణంగా వదరు, అప్పుడు చాలా పోర్షన్స్ తనకే వదిలేశారు. ఇప్పుడు తను ఈజ్ వెరీ బిగ్ నౌ, బట్ ఏంటంటే అప్పటి నుంచి అంత నమ్మకం ఉంది. తను మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు, ట్రైలర్లో షార్ట్స్ చూసిన చాలా బాగా తీశాడు. విష్ యూ ది బెస్ట్ యువరాజ్. అండ్ ఇంకా మై లవ్ ఇదివరకు 100%లో, ఇప్పుడు 99%లో వే, ఎందుకంటే 1% శామ్ వచ్చేసింది కాబట్టి. అంటే 100% తర్వాత నన్ను బాగా కలిసేవాళ్ళం మీ ఇద్దరం. శామ్ వచ్చిన దగ్గర నుంచి కలవడం మానేశాడు. సో అవే సారీ, చాలా బాగుంది చైతు, మీ ట్రైలర్ చాలా బాగుంది, నీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అందంగా ఉన్నావు నువ్వు, చాలా క్యూట్గా ఉన్నావు. సో దిస్ ఇస్ ది బెస్ట్. ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ కావాలి.
కోరుకుంటున్నాను. అండ్ డెఫినెట్గా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి ఈ సినిమా అనేది, ఎందుకంటే ఈ సినిమా కథ నాకు తెలుసు కాబట్టి. ఇట్స్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. మీకు అర్థమవుతుంది కదా కాన్ఫ్లిక్ట్ అర్థమవుతుంది, ఒక మనిషికి హ్యాండికి వచ్చి ఉన్న కాన్ఫ్లిక్ట్, ఇది వాడు చేయి మాట ఏందో అంటే ఎంత కామెడీ క్రియేట్ అవుతుంది, ఎన్ని ఎమోషన్స్ క్రియేట్ అవుతాయి సినిమాలో, ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. చూస్తుంటే రెండు మొక్కలు మాట్లాడడం ఉంది, వెనకాల నుంచి అరుపులు ఏవి లేవు గ్యాలరీ నుంచి. మైత్రి అంటే స్నేహం కదండి, కానీ మీరు త్రీ అని కలిసింది అలా పెట్టుకున్నారా ఏంటో తెలియదు, కానీ ముగ్గురు ప్రొడ్యూసర్లు కూడా చక్కగా ఎంతో ఫ్రెండ్లీగా అందరినీ గౌరవిస్తూ టెక్నీషియన్ని ఆర్టిస్టులని వాళ్ళ దగ్గర నుంచి కావాల్సింది రాబట్టుకుంటూ కూడా సక్సెస్ఫుల్గా వాళ్ళ జర్నీ సాగుతుందండి. కంగ్రాచులేషన్ ముగ్గురికి కూడా. ఇక చందు ఏంటంటే, పరిచయమైన 4-5 రోజుల తర్వాత నన్ను మీరు చందు గారు అనొద్దండి దయచేసి, నేను ఏకవచనం సంబోధించడాన్ని తను అడిగాడండి. దానివల్ల ఏంటంటే ఒక మా మధ్య ఉన్నటువంటి ఒక గీత చెరిగిపోయి చనువుగా మాట్లాడడం, నాకు కావాల్సినవి తనకు చెప్పడం, తనకు కావాల్సిన దాన్ని అడిగి చేయించుకోవడం. చాలాసార్లు తిట్టుంటాను, చాలాసార్లు కసిరుంటాను ఈ జర్నీలో. తనకున్న మంచి లక్షణం ఏంటంటే ఆ తిట్టిన అన్నీ దులిపేసుకుని సరదాగా మళ్ళీ కంటిన్యూ అవ్వడం అనేది చాలా మంచి లక్షణం. అది మనసులో ఏ మాట సరే పెట్టుకుంటే అది పెద్ద మహావృక్షం అయిపోయి చాలా బిజీగా ఉంటారండి. నాగచైతన్యం ఏంటంటే తను కూడా ఒక మల్టీస్టార్లో చేసినట్టు చేయనట్టు, ఎందుకంటే విక్రమాదిత్య ఇద్దరు ఉన్నారు కాబట్టి చక్క ఆ గొడవ లేదండి ఇందులో. ఎవరికెన్ని డ్యూయట్లోనో ఎవరికెన్ని ఫైట్లోనే గొడవ లేదు కాబట్టి ఆ రకంగా ఎస్కేప్ అయ్యి తన తెలివితేటలకి మరోసారి పదును పెట్టిన నాగచైతన్యం కూడా ఆల్ ది బెస్ట్ అండి. తర్వాత సినిమా చక్కటి మైత్రి మూవీస్ ప్రొడ్యూసర్లు సహృదయులు సుకుమార్ గారితో ఈ ట్రైలర్ లాంచ్ చేయించగానే సినిమా రిలీజ్కి రంగస్థలం సిద్ధమైంది. ఇక ఆ సినిమాలో ఆ రంగస్థలం మీద సవ్యసాచి ఏం చేశాడని మనం చూసి ఆనందించాలి. వారు రిలీజ్ చేసిన ట్రైలర్లు ఏముందంటే సినిమాలో ఏముండబోతున్నాయో కొంచెం 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 చెప్తారు, అది కదండి ట్రైలర్ అంటే. నేను నా మాటలు ఏంటంటే ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఏముండబోతుందో దానికి నేను ట్రైలర్ చెప్తాను. ప్రీ రిలీజ్ ఫంక్షన్లో సుకుమార్ గారు ఆయన ఖాళీ ఉంటే వస్తారండి, ఆయన బిజీగా లేకపోతే ఆయన వస్తారు, ఆయనతో పాటు మరి కొంతమంది ఏప్లస్లు వస్తారు. మా సింగర్లు అందరూ కూడా అందులో కొన్ని పాటలు చక్కగా అక్కడ లైవ్గా పాడతారు. మరి అక్కడ ఏమన్నా మధ్య మధ్యలో తినడానికి స్నాక్స్ ఉంటాయో లేదో ప్రొడ్యూసర్గా చెప్పాలి, ఇట్లాంటివన్నీ ఉంటాయండి. చిన్న చిన్న స్కిట్లు మీకు తెలియదు ఏముంది. సో ఇవన్నీ ఉంటాయని చెప్పి నేను చెప్పడం ద్వారా ప్రీ రిలీజ్ ఈవెంట్కి నేను ఇప్పుడు నేను ట్రైలర్ మీకు చూపించానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కుమార్ సార్ ఇవాళ వచ్చి ట్రైలర్ లాంచ్ చేసి సపోర్ట్ చేశారు నా కరియర్. % లవ్ నాకు ఇచ్చారు సార్. అండ్ ఆఫ్టర్ దట్ మూవీ ఐ హావ్ ఆల్వేస్ బీన్ యువర్ ఫ్యాన్. అంటే ఒక టెంప్లెట్ లేకుండా బ్లాక్ బస్టర్స్ ఇవ్వటం అది మామూలు విషయం కాదు. సో యూఆర్ అ ట్రూ ఇన్స్పిరేషన్ సార్ ఫర్ ఎనీ క్రియేటివ్ పర్సన్. సవ్యసాచి, ఈ స్టోరీ కాన్సెప్ట్ నాకు చందు మన నార్వేలో ఉన్నప్పుడు ప్రేమం సాంగ్ షూట్కి అప్పుడు నాకు చెప్పాడు, చాలా బాగా అనిపించింది. కానీ అప్పుడే వెంటనే చందు ఈ సినిమా కూడా నాతోనే తీ అని చెప్తే బాగుండదేమో అని నేను ఆగిపోయాను. బట్ ప్రేమం ఒక ఇంపాసిబుల్ మిషన్ని పాసిబుల్ చేశాడు. నిజంగా నాకు తెలుసు ఆ టైంలో అది సజెస్ట్ చేసినప్పుడు అందరూ చెప్పారు ఇది ఒక బ్యాడ్ డిసిషన్, ఈ సినిమా చేయకూడదని, ఇట్ షుడ్ బి రీమేడ్. బట్ తను కన్విన్స్ అయ్యి తన కన్విక్షన్తో తీసి
నా కెరియర్లో ద బిగ్గెస్ట్ సక్సెస్ ఇచ్చాడు చందు. సో ఐఎమ్ ఆల్వేస్ ఇండెటెడ్ టు హిమ్ ఫర్ దట్. ఆ తర్వాత 2-3 మంత్స్ ప్రేమం రిలీజ్ అయిన తర్వాత చందు మళ్ళీ వచ్చి నన్ను అడిగాడు, నార్వేలో ఆ పాయింట్ చెప్పాను కదండి, అది చేద్దామా ఆ సినిమా. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఎందుకంటే మామూలుగా ఒక డైరెక్టర్కి ఒక సక్సెస్ వచ్చిన తర్వాత దే ఆల్సో వాంట్ టు గో ఎక్స్ప్లోర్, వర్క్ విత్ న్యూ పీపుల్, న్యూ ఆర్టిస్ట్, న్యూ టెక్నీషియన్స్. బట్ అలా కాకుండా చందు వచ్చి నన్ను అడగటం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో థ్యాంక్ యూ సో మచ్ చందు ఫర్ దట్. అండ్ ద బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ మైత్రి మూవీ మేకర్స్, మన కాంబినేషన్ని నమ్మి సినిమా తీయలేదండి, కంటెంట్ని నమ్మి సినిమా తీశారు. ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్. నేను చందు ఒక నార్మల్ స్కేల్లో యునో ఆలోచిస్తూ వెళ్తూ ఉన్నాం ఈ సినిమా ఎలా చేయాలో ఏంటనేది. బట్ మైత్రి మూవీ మేకర్స్ నవీన్ గారు, రవి గారు అండ్ మోహన్ గారు ఈ సినిమాకి యాడ్ అయిన తర్వాత, కీర్వాణి గారు లాంటి మ్యూజిక్ డైరెక్టర్, నిజంగా నేను చందు ఎప్పుడు డ్రీమ్ కూడా చేయలేదు ఇంత బిగ్ స్కేల్లో మనకి టెక్నీషియన్స్ అయినా ఆర్టిస్ట్ అయినా దొరుకుతారని. కీర్వాణి గారు, మాధవన్, యువరాజ్, భూమిక గారు, ఇలాంటి నంబర్ ఆఫ్ లేయర్స్ యాడ్ చేశారు ఈ మూవీకి. అండ్ ఇన్ మై కెరియర్ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రొడక్షన్ ఐవ్ బిన్ అ పార్ట్ ఆఫ్. సో ఫీలింగ్ వెరీ హ్యాపీ, థ్యాంక్ యూ సో మచ్. అందరు చెప్తూ ఉంటారు యునో ఇలానే జర్నీ కంటిన్యూ చేయాలని, బట్ నిజంగా ఐ రియలీ హోప్ మైత్రి మూవీ మేకర్స్తో ఐ కీప్ కంటిన్యూయింగ్ అండ్ మేకింగ్ ఫిల్మ్స్ ఎవ్రీ ఇయర్. అలాగే ఈ మామూలుగా ఒక సినిమా రిలీజ్ అయిన ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత విషెస్ చాలామంది ఫోన్ చేసి విష్ చేస్తారు, కానీ ఫస్ట్ టైం నా లైఫ్లో సాంగ్ ఆఫ్ సవ్యసాచి మనం రిలీజ్ చేశాక చాలామంది ఫోన్ చేసి కాంప్లిమెంట్ చేసి వీఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ, వెన్ ఇస్ ద రిలీజ్ అని అడిగారు. సో ఐ థింక్ దట్స్ ఓన్లీ పాసిబుల్ బికాస్ ఆఫ్ కీర్వాణి గారు. థ్యాంక్ యూ సో మచ్ సర్ ఫర్ యువర్ సపోర్ట్ ఇన్ దిస్ ఫిల్మ్. యూ హెల్ప్ అస్ అలాట్, జస్ట్ మ్యూజిక్ విషయంలోనే కాదు బట్ ఇన్పుట్స్లో అయినా, ఆయన స్టోరీ వైజ్ చాలా ఇన్పుట్స్ ఇచ్చారు, పబ్లిసిటీ మెటీరియల్లో ఆల్ యాంగిల్స్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ 27th ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఉండిపోతుంది, అండ్ నవంబర్ 2nd ఇస్ ద రిలీజ్. వీ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.